హాయ్ ఫర్ అందర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అంటే ప్రభుత్వ కళాశాలలో మనకైతే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ మీకు చూసుకుంటే సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే సూపరింటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఇంజనీర్, అలాగే ఎస్ఏఎస్ అసిస్టెంట్లు, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు, అలాగే సీనియర్ టెక్నీషియన్, అలాగే టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయండి. అర్హత విషయానికి వస్తే మీకు 10+2 ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా అర్హతలు అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి, జీతాభ్య వివరాలు ఏంటి, అలాగే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ ఉద్యోగాలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మనం అయితే ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎవరికైతే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లలో, సో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్, అలాగే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవుతున్నాను. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా చూడండి వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను చూసుకుంటే ఫస్ట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ కింద అయితే భర్తీ చేస్తున్నారు. పే లెవెల్ వచ్చేసి 12th లెవెల్ అయితే పే చేస్తారు, ఒక పోస్ట్ అవుతుంది. ఇక అసిస్టెంట్ రిజిస్టర్ ఏ గ్రూప్ అండ్ గ్రూప్ లేలో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పే లెవెల్ వచ్చేసి 10th పే లెవెల్ అయితే ఇస్తారు, 6 పోస్ట్ అయితే కలిగి ఉన్నాయి. ఇక అసిస్టెంట్ ఇంజనీరింగ్ వచ్చేసి గ్రూప్ బీలో అయితే భర్తీ చేస్తున్నారు, పే లెవెల్ వచ్చేసి 7th, అలాగే 2 పోస్టులు అయితే కలిగి ఉన్నాయి. సూపరింటెండెంట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ బీలో 6th పే లెవెల్తో 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బీలో మనకి 6th పే లెవెల్ అయితే ఇస్తున్నారు, 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక జూనియర్ ఇంజనీర్లో మనకి బి గ్రూప్లో మనకి 6th పే లెవెల్ అయితే ఇచ్చి 8 పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. అలాగే ఎస్ఏఎస్ అసిస్టెంట్ ఇక్కడ గ్రూప్ బీలో 6th పే లెవెల్లో మనకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ బీలో 6th పే లెవెల్ ఇచ్చి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక సీనియర్ టెక్నీషియన్ గ్రూప్ సిలో మనకి 4 పే లెవెల్ 4th మనకి 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక టెక్నీషియన్ గ్రూప్ సిలో మనకి పే లెవెల్ 3లో మనకి 34 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సిలో మనకి 3 ఇక్కడ చూసుకుంటే 3rd పే లెవెల్ ఇచ్చి 19 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 78,800 అయితే శాలరీ అయితే ఉంటుంది, ప్లస్ డిఏ అండ్ ఎన్పిఏ అలవెన్సెన్స్ అండ్ అడ్మిసిబుల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టెడ్ ఇన్ వరంగల్ అర్బన్ డిస్టిక్ అనేది ఇచ్చారు. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ సర్వీస్ యాజ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇన్ లెవెల్ 12 అండ్ ఇన్కమ్డెంట్ విల్ బీ అసెంబ్లీడ్ బై ద డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ డిపిసి ఫర్ మూవింగ్ టు ద హైయర్ లెవెల్ 13 విత్ ద సేమ్ డిజిగ్నేషన్ అయితే ఇచ్చారు. ఇది అర్బన్ రూరల్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డిప్యూటేషన్ ఇంక్లూడింగ్ షార్ట్ టర్మ్ అండ్ కండిషన్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. నాట్ ఎగ్జీడింగ్ 50 ఇయర్స్ అయితే లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సో ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ఎనీ వన్ ఆఫ్ ద షెడ్యూల్ 2 ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అయితే ఇచ్చారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ప్రిఫర్లీ ఎండి ఇన్ జనరల్ మెడిసిన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఏమేమి అడిగారు ఇవన్నీ కూడా. సో ఇవంతా మనకి అంటే ఇక్కడ మనకి ఈ 11 ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసరికి టైం లేట్ అవుతుంది కాబట్టి నేను బ్రీఫ్గా మెయిన్ పాయింట్లు అయితే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి సో అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి 56,100 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 6 ఉన్నాయి పోస్టులు, అందులో అన్రిజర్వ్డ్కి 4 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 1 పోస్టులు అయితే కేటాయించారు. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అండి ఇవన్నీ. సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ద సిజిపిఏ ఆర్ యూజీసీ పాయింట్ స్కేల్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది ఇచ్చారు. సో 30 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ అనేది ఎక్కడైతే ఇచ్చారు ఇదంతా మీరు చూసుకోండి, ప్రిఫరబుల్ ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా అయితే ఇచ్చారు. సో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అనేది ఇచ్చారు. సో 44,900 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇక
ఇది డిప్యుటేషన్ ఇంక్లూడింగ్ షార్ట్ టైం కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. 50 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రేనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్ అనేది ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే సూపరింటెండెంట్ 35,400 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. 8 పోస్టులు, అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1. ఇనిషియల్లీ అండ్ కాంట్రాక్ట్ ఫర్ 2 ఇయర్స్ అనేది ఇచ్చారు. నాట్ ఎగ్జిడింగ్ 30 ఇయర్స్ లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ ఇన్ ఏరియా ఆఫ్ మేనేజ్మెంట్లా, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఈ ఆఫీస్ సిస్టమ్. సో అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వైజ్ వర్డ్ ప్రెసింగ్ స్పెడ్ షీట్ అనేది ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ 35,400 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో 27 పోస్టులు అవుతున్నాయి, అన్రిజర్వ్డ్కి 13, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2. సో ఇది 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అవుతుంది. 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోమెట్రిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఎంసీఏ ఆర్ ఫస్ట్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీర్, ఇది వచ్చేసి మనకి 35,400 రూపాయలు అయితే శాలరీ, 8 పోస్టులు అవుతున్నాయి, అన్రిజర్వ్డ్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1. ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ కాంట్రాక్ట్, ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఎస్ఐఎస్ అసిస్టెంట్ అనమాట. సో 35,400 రూపాయలు అయితే శాలరీ, అన్రిజర్వ్డ్కి అయితే 3 పోస్టులు కేటాయించారు. ఇక 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. సో ఇంకా తర్వాత వన్ చూసుకుంటే మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, 35,400 అయితే శాలరీ అయితే ఉంటుంది. 2 అన్రిజర్వ్డ్కి అయితే కేటాయించారు. 2 ఇయర్స్ వరకు అయితే మీరు ఇనిషియల్లీ 2 ఇయర్స్ వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది కాంట్రాక్టు. 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి సీనియర్ టెక్నీషియన్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. 25,500 అయితే ఉంటుంది శాలరీ, 19 పోస్టులు అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 10, ఓబీసీకి 5, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 అయితే ఇచ్చారు. సో ఇనిషియల్లీ ఫర్ ఇయర్ 2 ఇయర్స్ కాంట్రాక్ట్, 31 సంవత్సరాల పని వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సో ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అయితే ఉండాలి మీకు ఎక్స్పీరియన్స్లో. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టెక్నీషియన్ పోస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే 21,700 అయితే శాలరీ, 34 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 16, ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇనిషియల్లీ 2 ఇయర్స్ అయితే మీకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. 21 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ హయ్యర్ డ్యూరేషన్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్, 21,700 అయితే దీనికి శాలరీ అయితే ఉంటుంది. సో 19 పోస్టులు అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 9, ఓబీసీకి 4, ఎస్టీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, పీడబ్ల్యూడీకి 1 అయితే ఉంది. సో ఇక 2 ఇయర్స్ వరకు సేమ్ అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ ఇయర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు విత్ మినిమం టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రెసింగ్ అండ్ స్పెడ్ షీట్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి 1000 రూపాయలు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మీ రిమైనింగ్ వాళ్ళకైతే ఇక్కడ 500 రూపీస్ అయితే ఉంటుంది. సో అదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లో www.nitw.ac.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. విల్ బి అవైలబుల్ 2308 నుంచి మనకి 2309-2021 అంటే సెప్టెంబర్ 23 వరకు అయితే మీకు అయితే టైం అవుతుంది. సో అక్కడైతే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ అండ్ వన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ ద ఫర్ 1 పోస్ట్ అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఫుల్ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. ఇది మన ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వ కళాశాల నుంచి వచ్చిన ఈ యొక్క ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి వరంగల్ నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.